ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వేవేంటో అర్థమైంది నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అనేది ఇప్పుడు కొన్ని విశ్లేషణలు అయితే మొదలయ్యాయి. ఎందుకంటే ఒక రకంగా 10/11/2020 పూర్తిగా భారతీయ జనతా పార్టీ రోజు అనేది కూడా చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మొత్తం నిన్న జరిగిన 11 రాష్ట్రాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినాయి. మొత్తం ఈ 58 స్థానాల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ హవా అయితే కొనసాగింది. కంప్లీట్గా ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు వచ్చాయి చాలా చోట్ల. తెలంగాణలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, మణిపూర్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. అయితే కీలక రాష్ట్రాలైన ప్రధాన కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, అలాగే కర్ణాటక అండ్ ఉత్తరప్రదేశ్, అలాగే గుజరాత్, తెలంగాణతో పాటు మణిపూర్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. గుజరాత్లో 8 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 8 చోట్ల కూడా బీజేపీ లీడింగ్ సాధించింది. అలాగే మధ్యప్రదేశ్లో కూడా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే 22 చోట్ల భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లో 7 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 6 చోట్ల లీడ్లో ఉంది. అలాగే మణిపూర్లో 5 స్థానాలు ఉప ఎన్నికలు జరిగితే 3 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉండడం. అలాగే కర్ణాటకలో 2 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల కూడా బీజేపీ గెలుపు సాధించడం. అంటే ఓవరాల్గా చూసుకుంటే నిన్న జరిగిన 11 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించింది. సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఒక వెలుగు వెలుగుతున్న రాష్ట్రాల్లో విజయం సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి వేవ్ కానివ్వండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, మొన్న కరోనా విషయంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న పథకాల విషయంలో కానివ్వండి, ఏ స్థాయిలో ప్రజలు బీజేపీని నమ్ముతున్నారు అని చెప్పడానికి కారణం ఇదే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు అలర్ట్ అవ్వాల్సిన సమయం కూడా వచ్చింది. పార్టీని లైట్ తీసుకుంటే, బీజేపీని లైట్ తీసుకుంటే కుదరదు అనేది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉంటుంది, జాతీయ పార్టీల హవా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ చాలా చోట్ల కనుమరుగైపోయిన పరిస్థితి. ఆంధ్ర తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. తెలంగాణలో అయితే అక్కడక్కడ వేవ్ కనిపిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా చతికిలు పడిన నేపథ్యం. సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక భారీ మెజార్టీతో భారీ విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని ఏమాత్రం లైట్ తీసుకున్నా సరే ముందు ముందు ఇబ్బందులు తప్పవు అనేది ఇప్పుడు ఒక హెచ్చరికలు అయితే వినిపిస్తున్నాయి ఈ గెలుపు తర్వాత. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంది అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.